అండి. చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. ఇంకా చికెన్తో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసుకుంటాం కదా, సో దాంట్లో ఒక వెరైటీ ఈరోజు చికెన్ పకోడీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఏంటంటే ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకుని దీంట్లో ఒక అరచక్క నిమ్మరసం అయితే వేసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, ధనియా పౌడర్ వీటన్నిటిని వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇదేంటంటే ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి అని కొంతమంది అనుకుంటారు, బట్ ఏంటంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్టీగా యమ్మీగా ఉంటుంది, ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే దీంట్లోనే నేను ఎగ్ని వేసుకుంటున్నాను, ఒక ఎగ్. ఎగ్తో పాటుగా ఏంటంటే కొద్దిగా శనగపిండి, బియ్యపిండి, అంటే శనగపిండి అయితే నేను 2 స్పూన్స్ వేసుకున్నాను, బియ్యపిండి 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో కార్న్ఫ్లోర్ కానీ లేదంటే మైదాపిండి కానీ యూస్ చేసుకోవచ్చు శనగపిండి ప్లేస్లో, బట్ శనగపిండితో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత దీనన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 అవర్స్ పాటు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో అలా చేస్తే ఏంటంటే ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మనం ఏంటంటే జారుడుగా కలుపుకోకూడదు, గట్టిగానే ఉండాలి. చూసారా ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఏంటంటే డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకుని దీంట్లోనే మనము ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఈ పీసెస్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడమే. దీంట్లో ఏంటంటే మనం ఆయిల్లో వేసుకున్న తర్వాత వెంటనే అయితే కదిలించకండి, కాస్త అవి వేడెక్కిన తర్వాత మెల్లగా కదిలించుకోండి. చూసారా ఇలా అన్నమాట. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు క్రిస్పీగా వస్తాయన్నమాట, చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఇవి ఫ్రై అయ్యాయా లేదా ఎలా తెలుస్తుందంటే మనకి ఫస్ట్లో ఇక్కడ ఆయిల్ నొరగ నొరగలాగా వస్తుంది కదా, అదంతా కూడా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు ఇవి బాగా ఫ్రై అయినట్లు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ తీసేసుకుని మనం సర్వ్ ప్లేట్లోకి. ఇప్పుడు దీనిలో మనము కరివేపాకు, జీడిపప్పు ఇవి ఆప్షనల్ అండి, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. వేసుకుని వేడివేడిగా తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.